తన ప్రసంగాలతో ప్రపంచాన్ని మేల్కొల్పిన సోక్రటీస్ రాజుల ఆగ్రహానికి గురై మరణశిక్షను అనుభవిస్తాడు. అయితే మరణించే ముందు కూడా ప్రతి వ్యక్తి జీవితంలో ఏం చేయాలి, జీవితం ఎలా జీవించాలి, జీవితం అంటే ఏంటి తదితర విషయాల్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా వివరించాడు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అపారమైన తెలివితేటల గల సోక్రటీస్ అంటే గ్రీకు రాజ్యంలో అందరికీ గౌరవం. అతడు జైల్లో ఉన్న రోజుల్లో నిత్యం సందర్శకులతో ఆ ప్రాంగణమంతా సందడిగా ఉండేది. సోక్రటీస్ శిష్య బృందమంతా అక్కడే ఉండి గురువుగారి గురించి కన్నీరు మున్నీరుగా విలపించేవారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టినట్లు అందరినీ నవ్వుతూ పలకరిస్తూ వారితో కబుర్లు చెబుతూ ఉండేవాడు. దీన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్య పెట్టని ఆ గొప్ప వ్యక్తిని చూసి గర్వంగా భావిస్తున్నారు. మరణశిక్ష అమలు చేయడానికి ఇంకా 2 గంటల సమయం ఉంది. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆయన ముఖంలో మాత్రం ఆనందం వెలుగు కనిపిస్తుంది. కిటికీలో నుంచి తొంగి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద భిక్షగాడు కూర్చుని లైర్ వాయిద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీడుతూ పాడుతున్న పాట సోక్రటీస్ మనసును తాకింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటీస్ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ సంతోషంగా ఉండే అతడు మరింత ఆనందపడ్డాడు. మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ను పిలిచి కిటికీల నుంచి చూపించి, మీకు అభ్యంతరం లేకపోతే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా అని అడిగాడు. దీనికి సరేనన్న జైలర్ బిచ్చగాణ్ణి తీసుకొస్తాడు. ఆ బిచ్చగాణ్ణి సోక్రటీస్ నీవు పాడిన పాట నాకు నేర్పమన్నాడు. అతని దగ్గర లైర్ వాయిద్యం తీసుకుని బిచ్చగాడు పాట పాడుతూ ఉంటే దాన్ని వాయించాడు. అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడి కృతజ్ఞతలు చెప్పి అతన్ని పంపించేశాడు. ఈ పరిణామానికి ఆయన శిష్యులు జైలర్ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే టైం ఉంది. కానీ సోక్రటీస్ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. గురువుగారు, ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది, అది తాగి మీరు మరణిస్తారు. కానీ ఇప్పుడు మీరు లైర్ వాయిద్యం మీద ప్రాక్టీస్ చేసి పాట నేర్చుకున్నారు, ఏమిటిది అని శిష్యులు ప్రశ్నిస్తారు. దీనికి సోక్రటీస్ నవ్వి, జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నువ్వు నేను అందరం ఏదో ఒక రోజు చనిపోతాం, కానీ జీవితంలో ప్రతి క్షణం విలువైందే. తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది. గంట కిందటి వరకు నాకు ఆ పాట తెలియదు, ఇప్పుడు నేను నేర్చుకున్నాను. ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది, అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు సోక్రటీస్. ఈ విధంగా మరణం గురించి ఆలోచించడం ముఖ్యం కాదని, జీవితంలో ఉన్నంతకాలం నేర్చుకోవడమే జీవితం యొక్క పరమావధి అని సోక్రటీస్ చెప్పుకొచ్చాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రక్ టీవీ మిస్టరీ. We'll be right back.